రైల్ ఓవర్ రైల్ ఆర్ఓఆర్ ప్రాజెక్ట్ పనుల్లో రైల్వే అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతుంది. ఉమ్మడి కృష్ణా జిల్లా ముస్తాబాద్లోని ఆర్ఓఆర్ నిర్మిస్తున్న రైల్వే శాఖ రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు. దీంతో రైతులు ఆర్ఓఆర్ పనుల్ని అడ్డుకున్నారు. డ్రైనేజ్ సమస్యల్ని పరిష్కరించే వరకు పనులు చేయనివ్వబోమని స్పష్టం చేశారు. రైతులు పొలాల్లోకి వెళ్లేందుకు దారి లేకుండా వర్షపు నీరు పోయే మార్గం లేకుండా ముస్తాబాద్ లో ఆర్ఓఆర్ ను నిర్మిస్తున్న రైల్వే శాఖపై స్థానిక రైతులు మండిపడ్డారు. పొలాల్లోకి వెళ్లేందుకు రహదారి, వర్షపు నీరు పోయేందుకు డ్రైన్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. తమ న్యాయమైన డిమాండ్లను, గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ఆందోళన చేసి తీరుతామని రైతులు స్పష్టం చేస్తున్నారు. గతంలో ఆర్ఓఆర్ విషయంలో ఆందోళన చేయగా రైల్వే శాఖ రోడ్లు, డ్రైన్ ను నిర్మిస్తామని హామీ ఇచ్చిందన్నారు. అయితే ఆ పనులు చేయకుండా సమస్యలను గాలి కొదిలేసి ఆర్ఓఆర్ పనులు చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తాము మరోసారి ఆందోళన బాట పట్టామన్నారు. ఆర్ఓఆర్ నిర్మాణ పనులతో పైనుంచి వచ్చే నీరు దిగువకు వెళ్లే మార్గం లేకుండా పోయిందని, ఇటీవల బుడమేరు వరదలకు వేలాది ఎకరాలు పంట ముంపునకు గురైందని వారు గుర్తు చేశారు. గన్నవరం మండలం ఎదురుపావులూరులో రైల్వే అధికారులు ఆర్ఓఆర్ నిర్మాణానికి 35 ఎకరాల భూమిని 2020లో తీసుకున్నారు. అధికారులతో రైతులు సమావేశాలు నిర్వహించారు. డ్రైనేజ్, రోడ్డు నిర్మించి మధ్యలో ఉన్న భూములు తీసుకుంటామని రైల్వే అధికారులు హామీ ఇచ్చారు. అయితే డ్రైనేజ్ నిర్వహణ చేయకపోవడంతో పాటు సర్వీస్ రోడ్లు రైతులు వాడితే కేసులు పెడతామని రైల్వే అధికారులు బెదిరిస్తున్నారు. ఈ ల్యాండ్ రైల్వేకి ఇచ్చాక కనీసం మాకు రోడ్డును ప్లస్ డ్రైన్ బాటా కూడా నీళ్ళు బాటా కూడా ఇస్తామన్నారు. అసలు ఇప్పుడు అంచుకంట పోసేస్తున్నారు, అసలు ఖాళీ లేదు. ఎక్కడ ఇస్తారు? ఆ బైపాస్ కనుక పక్కన సర్వీస్ రోడ్ ఇస్తాం ఇస్తామని అది పనిచేసి దుబ్బాక అసలు ఎవడు రైతులు అంక చూస్తారా? ఇది అంతే రేపు. అందుకని మేము మా కోరికలు మాకు ఇస్తాను హామీలు, వాళ్ళు ఇస్తానన్నాయే కదా హామీలు, వాళ్ళు ఇస్తాను హామీలు నెరవేరిందాక ఈ పని ఆపమని చెబుతున్నాం. మా పక్క రైతులందరూ చాలా సంతోషంగా డెవలప్మెంట్ కోసమని పొలం ఇచ్చారు. మాది అప్పుడు ల్యాండ్ అగ్రిషన్ లేదు. ఈ సంవత్సరం వర్షాలకి దాదాపుగా ఈ రైల్వే ట్రాక్ నుంచి నీళ్ళు వెళ్ళపోవటం వల్ల ఊళ్ళోకి సగం ఇప్పుడు రానిది. నాకు ఊహ వచ్చి 55 ఏళ్ళలో ఇప్పుడు అన్ని నీళ్లు రాలేదు. కేవలం ఈ రైల్వే ట్రాక్ మట్టి తోలడం వల్లే విపరీతమైన నష్టం జరిగి ఇప్పుడు కూడా అట్టాగ ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు కానీ రైల్వే వాళ్ళు కానీ వచ్చి ఒకసారి ప్రత్యక్షం చూస్తే మా రైతులు పడే బాధ ఏదో వాళ్ళు కళ్ళతో చూస్తే ఒకసారి తెలిసిద్ది. ఆ రైల్వే మట్టి తోలటం వల్ల దాదాపుగా చెరువు కింద ఉన్న 2000 ఎకరాలు కూడా ఎందుకు పనికి రాకుండా పోయింది. ఆర్ఓఆర్ నిర్మాణానికి సమీపంలో ఉన్న బసవయ్యకుంటను పూడ్చివేశారు. ఆగిరిపల్లి మండలం నెక్కలం నుంచి నాగలవారిగూడెం వరకు, అక్కడ నుంచి సూరంపల్లి పెద్ద చెరువుకు, ముస్తాబాద్ వద్ద పేడ చెరువుకు వర్షపు నీరు చేరుతుంది. అక్కడ నుంచి 3 తూముల మీదుగా అక్కిలేరు అండర్ గ్రౌండ్ నుంచి వర్షపు నీరు పోవాల్సి ఉంది. ఆర్ఓఆర్ నిర్మాణ పనుల వల్ల వెడల్పుగా ఉన్న పంట కాలువను పూడ్చివేయడంతో డ్రైనేజ్ కాలువగా మారిపోయింది. దీంతో ఎగువ నుంచి వచ్చే వర్షపు నీరు దిగువకు పోయే పరిస్థితి లేదు. చివరకు పొలాలు అన్ని ముంపులకు గురవుతున్నాయి. ఈ విషయాలన్నింటినీ తెలియజేస్తూ గతంలో రైతులు హైకోర్టు గడప తొక్కారు. హైకోర్టు ఈ అంశాన్ని పరిశీలించి రైతులకు అనుకూలంగా స్టే ఇచ్చింది. అయినా రైల్వే అధికారులు పట్టించుకోకుండా పనులు చేస్తుండటం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే అధికారులు కోర్టు ధిక్కారానికి పాల్పడుతున్నారని రైతులు మండిపడుతున్నారు. మరి ఇదే కట్ట ఇంత ఎత్తిపోతే 35 అడుగులు ఎత్తిపోతే రేపు ముస్తాబాద్ కూడా మునిగిపోద్ది. దీన్ని ప్రత్యామ్నాయం చూపించి అధికారులు పని చేసుకోవాలి. కనుక ఇట్లా చేస్తే సవ కాదని అధికారులు దృష్టికి ఒకటి తీసుకెళ్తున్నాం. 2000 ఎకరం ఎప్పుడైనా రెవెన్యూ రికార్డులు ఎక్కడైనా పోయిందా? రెవెన్యూ రికార్డులో రెవెన్యూ వాళ్ళు ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ చూడమండి. మరి వాళ్ళు ఈ రెవెన్యూ రికార్డులో 2000 ఎకరం పోయిందంటే మళ్ళీ బతికున్నంతకాలం పోతానండి. ఇంత ఎత్తి కట్టపోతే అసలు ఊరికే ఉన్నది. ఆర్డీఓ గారు అండ్ కమ్ ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసరు ముస్తాబాద్లో మళ్ళీ ఇంకో మీటింగ్ పెట్టి మేము వీటిలో కొన్ని 3 డిమాండ్లు ఆ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీటింగ్లో రైల్వే వాళ్ళు ఒప్పుకున్నారని చెప్పి ఆర్డీఓ గారు ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ 3 డిమాండ్లో ఒకటి మిగిలిపోయింది, మ్యాక్సిమం 5 సెంట్ల వరకు తీసుకుంటామని. రెండోది రైల్వే వాళ్ళు డ్రైన్ కన్స్ట్రక్ట్ చేసి వాళ్లే మెయింటైన్ చేస్తామని. మూడోది సర్వీస్ రోడ్ వేసి దానికి ఎన్ఓసి ఇస్తామని రైతులకి. ఈ 3 లిఖితపూర్వకంగా ఇచ్చారు కలెక్టర్ గారికి అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. అదే విషయాన్ని కలెక్టర్ గారు ల్యాండ్ ప్రొసీడింగ్స్ లో కూడా మెన్షన్ చేసి ఉన్నారు. డ్రైనేజ్ రోడ్లు లేకపోతే కొన్ని చోట్ల వర్షాలకు ఊరే మునిగిపోతుందని రైతులు అంటున్నారు. ఆర్ఓఆర్ ను 30 అడుగుల ఎత్తులు నిర్మిస్తున్నారని, అది పూర్తయితే తమను పట్టించుకోరని, కాబట్టి ముందుగానే డ్రైనేజ్ రోడ్డు నిర్మాణం చేశాకే ఆర్ఓఆర్ ను పూర్తి చేయాలి.